ఓం గం గణపతే నమః, ఓం శ్రీ మాత్రే నమః. హై వ్యూయర్స్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనము ఆషాఢ మాసానికి ఉన్న ప్రత్యేకత గురించి కొన్ని అంశాలు తెలియజేసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి ఎంటర్ అయిపోదాము. ఏంటంటే, ఆషాఢ మాసం అనేది తెలుగు నెలల్లో నాలుగవది. మొదటిది చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము. ఆషాఢం అనేది నాలుగవ నెల అన్నమాట. ఈ ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేక స్థానము ఉంది. ఏంటంటే, ఈ ఆషాఢ మాసంలో మునగాకు ఎక్కువ తింటారు. అలాగే దేవి నవరాత్రులను మనము శరన్నవరాత్రులుగా దసరా రోజుల్లో జరుపుకుంటాం కదా, ఇప్పుడు కూడా అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు. అంటే ఈ వారాహి నవరాత్రులు అంటారు మొదటి తొమ్మిది రోజుల్ని. అలాగే రథయాత్ర జరుగుతుంది, జగన్నాథుని రథయాత్ర ఈ నెలలోనే జరుపుకుంటారు. తర్వాత దక్షిణాయనము స్టార్ట్ అవుతుంది. తర్వాత శ్రీ మహావిష్ణువు శయన ఏకాదశి అంటారు, 11వ రోజు నిద్రలోకి జారుకుంటారు అనమాట. అంటే ఈ 11వ రోజుని, ఏకాదశిని శయన ఏకాదశిగా మనము పిలుస్తాము. అలాగే బోనాల పండుగ జరుపుకుంటారు. బోనాల పండుగ అమ్మవారికి చాలా ప్రత్యేకంగా తెలంగాణ సైడ్ పూజలు అవి చేస్తుంటారు అనమాట. అలాగే ఆడి కృత్తిక అని అంటాము. తర్వాత వ్యవసాయదారులకి ఆషాఢ మాసం అనేది చాలా మంచి నెలగా చెప్తారనమాట. అంటే వ్యవసాయదారులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మాసాలన్నింటిలోకెల్లా ఆషాఢం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆషాఢ చుక్క గురించి ఎదురు చూస్తున్నట్టు అన్న సామెత కూడా దీనివల్లే వచ్చిందనమాట. తర్వాత సముద్ర స్నానాలు అవి చేస్తుంటారు. స్కంద పంచమి, స్కంద షష్ఠి అంటారు. సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజిస్తుంటారు. ఈ మాసంలో ఎక్కువగా చేయవలసిన పని ఏంటంటే, విష్ణుమూర్తిని, శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా ధ్యానించాలి. అలాగే శివపార్వతుల్ని ఎక్కువగా ధ్యానించాలి. అమ్మవారి పూజలు, పండుగలు, అమ్మవారి పూజలు ప్రత్యేకంగా చేస్తుంటారు. సముద్ర స్నానాలు చేస్తుంటారు. మునగాకుకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంటే మునగాకు ఆహారంగా తీసుకుంటుంటారు. ఎందుకంటే ఈ నెలలో, ఇంతవరకు మనము గ్రీష్మంలో వేసవి ఋతువుని బయటేమో వేడిగా ఉండి మన శరీర ఉష్ణోగ్రత కూడా వేడిగా ఉంటుంది. అయితే ఈ ఆషాఢ మాసంలో తొలకరి జల్లు కురుస్తూ ఉంటాయి కదా, ఈ తొలకరి జల్లుకి కొత్త నీరు వచ్చి చేరుతుందనమాట ఏళ్లలోకి. అలాగే నదులు ఇలాగా సముద్రంలోకి కొత్త నీరు వచ్చి చేరుతుంటుంది. ఈ కొత్త నీటిని తాగడం వల్ల వైరల్ ఫీవర్స్, ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు, ఈ వాంతులు, విరచనాలు, ఇటువంటి జీర్ణ సంబంధమైన ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. అందువల్ల ఏం చేస్తారంటే, పసుపు నీరు, వేపాకులు, ఇవన్నీ ఔషధీకరమైన అంశాలు అనమాట. ఔషధానికి ఉపయోగపడేలాగా ఉంటాయి. అందువల్ల ఏం చేస్తారంటే, ఈ పసుపు నీరు చల్లుతూ ఉండడము, ఈగలు కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. క్రిమికీటకాలు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. వీటిని అదుపులో పెట్టుకోవాలి అంటే వేపాకులు ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. అందువల్ల అమ్మవారి పూజలు చేస్తుంటారు. దుర్గా అమ్మవారిని కూడా ధ్యానించుకుంటూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మరొక వీడియోలో ఆషాఢ మాసం కోసం మరికొన్ని అంశాలు తెలియజేసుకుందాము. అందాక అందరికీ ఆల్ ది బెస్ట్.